పుల్వామా ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహించి ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్కు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. పుల్వామా ఘటనను సాకుగా చూపి మోడీపై బాబు కాంగ్రెస్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు అమిత్ షా. ఆ రోజు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జమ్మూ అండ్ కాశ్మీర్లో సైన్యపై దాడి జరిగినప్పుడు ఆయన ఒక మాట అడిగింది, జరిగిన పరిణామాలకు ప్రధానమంత్రి బాధ్యత వహించాలి, పాలనలో జవాబుదారితనం వహించ ఉండాలి, కేంద్ర నిఘా వ్యవస్థల్ని ప్రతిపక్షాలపై కాకుండా తీవ్రవాదుల కదలికపై దృష్టి సారింపజేసి దాడులు జరగకుండా చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది, ఇది పూర్తిగా కేంద్ర వైఫల్యమని ఆ రోజు ఆయన మాట్లాడారు. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు ఆ రోజు ఆ మారిగా మాట్లాడినప్పుడు ఈరోజు కూడా మీకు ఇది వర్తిస్తుంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రధానమంత్రిని మీరు క్రిటిసైజ్ చేశారు, ఇప్పుడు మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు, మీ వైఫల్యం కూడా కప్పిపుచ్చుకోకుండా తక్షణ చర్యలు తీసుకుని సైనికుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. చంద్రబాబు నాయుడు కా మైనా నివేదన్ దేఖా, వో కహ రహే హై కి ఇమ్రాన్ ఖాన్ తో కహ రహే హై కి హమ్నే నహి కియా హై. చంద్రబాబు आपको पाकिस्तान के प्रधानमंत्री पर भरोसा है, देश के प्रधानमंत्री पर भरोसा नहीं? इतनी नीची राजनीति मत करिए. आंध्र की जनता ये चुनाव में इसका आपको जवाब मांगेगी. इमरान खान का पक्ष ले रहे हो, वोट बैंक की लालच में पाकिस्तान के प्रधानमंत्री पर भरोसा जताकर हिंदुस्तान के प्रधानमंत्री पर शक पैदा कर रहे हो. चंद्रा बाबू जी, राजनीति की कोई सीमा तय करिए, आप कितना नीचे जाना चाहते हैं.